ఎంన్యూస్ ప్రేక్షకులందరికీ శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజలకు శటగోపం పెట్టారని, ఉగాది రోజున దేవుడికి దండం పెట్టుకోవాల్సింది పోయి మీటర్లకు దండం పెట్టుకునే పరిస్థితి తెచ్చిన జగన్ రెడ్డి అని, రాష్ట్రంలో ఒక పక్క కరెంట్ కోతలు ఒక పక్క కరెంట్ ఛార్జీల మోత బాదుడే బాదుడని, వినోదంగా విద్యుత్ మీటర్లకు పూజ చేసి హారతి ఇచ్చి కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉగాది కూడా చేసుకునే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లుల మోత పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా పండగలకి ఏదైనా ఆఫర్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు, మీకు బాధుడే బాధు కరెంటు బిల్లులు బాధుడు అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే ఆంధ్ర రాష్ట్రంలో ఉగాది కనిపిస్తుంది తప్ప ఆంధ్ర ప్రజలు ఎవరికి ఉగాది పండగ పరిస్థితి లేదు. ఈరోజు మీటర్లకి పూజ చేసుకునే పరిస్థితి, ఎవరైనా దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు, ఈరోజు మీటర్లకు దండం పెట్టు, ఒక పక్క కరెంటు కోత ఒక పక్క కరెంటు బిల్లుల వాత, ఈరోజు రాష్ట్రంలో అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పన్నుల దెబ్బకి 34 పన్నులు రాలిపోయాయి. ఈరోజు చెత్త పన్ను, ఇంటి పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని కాదు అన్ని పనులు వేస్తున్నారు. లాస్ట్ టాయిలెట్ పన్ను కూడా వేస్తారు. రేపు బొచ్చు, ఈరోజు నేను గుండు కూడా కొట్టుకున్నాను, నాకైతే బొచ్చుకు పని లేదు, బొచ్చుంటే బొచ్చుకు కూడా పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉగాది పండుగ చేసుకునే పరిస్థితులు లేవు, వెంటనే పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలి, ఛార్జీలు తగ్గించాలి. లేని పక్షంలో ఈరోజు మోటార్లకు దండం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆయన తొందరలోనే నీ ఫ్యాను ఖచ్చితంగా నీ ఫ్యాను ఏదైతే నీ ఫ్యాను గుర్తు వేసింది దానికి ఈరోజు ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేదు. ఓట్లు వేసిన ప్రజలంతా ఇంకా ఫ్యాన్ చూస్తే భయపడే పరిస్థితి వచ్చింది. వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే మా ప్రజా పోరాటం ఏందో చూస్తాం, మేము నిరసన వ్యక్తం చేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.